చందమామ కథలకు మా కథలకు స్వాగతం. రామాయణం రెండవ భాగం. విశ్వామిత్రుడు, ఆయన వెనకగా రామలక్ష్మణులు ఒక కోసు దూరం నడిచి వెళ్లి నిండుగా ప్రవహిస్తున్న సరయూ నది దక్షిణపు గట్టు చేరుకున్నారు. నాయన రామ, నీవు వెంటనే ఆచమనం చేసిరా. నీకు బల అతి బల అనే రెండు విద్యలిస్తాను. మంత్రాలతో కూడి ఉన్న ఈ విద్యలు నీకు అలసట జబ్బు రాకుండా చేస్తాయి. నీ రూపం చెక్కు చెదరకుండా ఉంచుతాయి. నిన్ను ఆపదల నుంచి కాపాడతాయి. ఆ మంత్రాలు జపిస్తూ ఉన్నంత కాలము నిన్ను మించిన అందగాడు, తెలివిగలవాడు, నేర్పరి, వాదనలో నిన్ను మించగలవాడు ప్రపంచంలో ఉండరు. ఆకలి దప్పులుండవు. గొప్ప కీర్తి కలుగుతుంది అన్నాడు విశ్వామిత్రుడు. రాముడు సంతోషంతో ఆచమనం చేసి పరిశుద్ధుడై విశ్వామిత్రుడు నుంచి బల అతి బలలను గ్రహించాడు. ఆ రాత్రికి వారు సరయూ తీరాన విశ్రాంతి తీసుకున్నారు. తెల్లవారుతూనే విశ్వామిత్రుడు వారిని నిద్రలేపి సరయూ నదిలో స్నానాలు చేయించాడు. వారు తమ అనుష్ఠానాలు పూర్తి చేసుకుని విశ్వామిత్రుడు వెంట మళ్లీ బయలుదేరి సరయూ నది గంగలో కలిసే చోటికి వచ్చారు. అక్కడ ఒక ఆశ్రమం ఉన్నది. అక్కడ ఒకప్పుడు శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే మన్మథుడు ఆయన తపస్సుకు భంగం కలిగించటానికి వచ్చి శివుడు తన మూడో కన్ను తెరిచేసరికి భస్మమైపోయాడు. అది మొదలు ఆశ్రమంలో శివుడు శిష్యులైన మునులుంటున్నారు. మన్మథుడు తన అంగాన్ని అంటే శరీరాన్ని అక్కడ పోగొట్టుకున్నాడు కనుక ఆ ప్రాంతానికి అంగదేశం అనే పేరు వచ్చింది. రామలక్ష్మణులు ఈ విషయాలన్నీ విశ్వామిత్రుడి ద్వారా తెలుసుకొని ఆ రాత్రి ఆశ్రమంలో గడిపి మర్నాడు ఒక పడవలో గంగను దాటారు. ఆ తర్వాత వారు కాలినడకను ఒక భయంకరమైన అరణ్యం ప్రవేశించారు. ఎక్కడా జనసంచారం లేదు. విడవకుండా కీచురాళ్ల అరుపులు, సింహగర్జనలు, పులుల కాండ్రింపులు, అడవి పందుల గురుగురలు, ఏనుగుల గీంకారాలు వినవస్తున్నాయి. చెండ్ర, మద్ది, మారేడు, తుమ్మ, రేగు మొదలైన చెట్లు దట్టంగా పెరిగి మనుషుల చొరరాకుండా ఉన్నది ఆ అరణ్యం. రాముడు అరణ్యాన్ని చూసి ఆశ్చర్యపడి విశ్వామిత్రుణ్ణి ఇలా అడిగాడు. మహాముని, అతి భయంకరంగా కనిపిస్తున్న ఈ అరణ్యం పేరేమిటి? విశ్వామిత్రుడు అరణ్యం కథ అంతా రామలక్ష్మణులకు వివరంగా చెప్పాడు. ఆ ప్రాంతంలో ఒకప్పుడు మలదము, కరూసము అనే రెండు గొప్ప దేశాలుండేవి. ఈ ప్రాంతాలలో తాటక అనే యక్షిని, దాని కొడుకు మారీచుడనేవాడు చేరి రెండు దేశాలను నాశనం చేస్తున్నారు. వారికి భయపడి మనుషులెవరూ వాటికేసి రావటం లేదు. తాటక సామాన్యురాలు కాదు. 1000 ఏనుగుల బలం కలది. అందుచేత అది సుభిక్షంగా ఉన్న రెండు దేశాలను మహారణ్యంగా మార్చగలిగింది. ఈ మాట విని రాముడు, స్వామి, యక్షుల అల్పశక్తి గలవారంటారు కదా, ఈ తాటక అనే యక్షునికి 1000 ఏనుగుల బలం ఎలా వచ్చింది అని విశ్వామిత్రుణ్ణి అడిగాడు. నాయన, తాటక వృత్తాంతం కూడా చెబుతాను విను. సుకేతుడనే గొప్ప యక్షుడుండేవాడు. ఆయన బిడ్డలను కోరి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మ ఆయన తపస్సుకు సంతోషించి ఆయనకు కొడుకును ఇవ్వక 1000 ఏనుగుల బలం గల కూతురు కలిగేలాగు మటుకు వరమిచ్చాడు. బ్రహ్మ వరప్రభావం చేత సుకేతుడికి తాటక పుట్టి పెరగసాగింది. ఆమె యుక్త వయస్సు వచ్చి మంచి అందగత్తెగా తయారైంది. అప్పుడు సుకేతుడు ఆమెను సుందుడనే యక్ష రాకుమారుడికిచ్చి పెళ్లి చేశాడు. వారిద్దరికీ కొన్నాళ్లకు మారీచుడనే కొడుకు కలిగాడు. వాడు పరాక్రమంలో ఇంద్రుణ్ణి పోలినవాడు, మితిమించిన గర్వం కలవాడు. ఇలా ఉండగా ఒక సంగతి జరిగింది. ఈ ప్రాంతాలనే తపస్సు చేసుకుంటున్న అగస్త్యుడు తాటక భర్త అయిన సుందుణ్ణి చంపాడు. అందుకని తాటక మారీచుడు అగస్త్యుడిపై ఆగ్రహించి గట్టిగా అరుస్తూ ఆయనను తినేసేట్టుగా మీరికి వచ్చారు. అప్పుడు అగస్త్యుడు వారిద్దరిని రాక్షసులు కమ్మని శపించాడు. మారీచుడు రాక్షసుడైపోయాడు. ఇలా ఉండగా ఒక సంగతి జరిగింది. ఈ ప్రాంతాలనే తపస్సు చేసుకుంటున్న అగస్త్యుడు తాటక భర్త అయిన సుందుణ్ణి చంపాడు. అందుకని తాటక మారీచుడు అగస్త్యుడిపై ఆగ్రహించి గట్టిగా అరుస్తూ ఆయనను తినేసేట్టుగా మీదికి వచ్చారు. అప్పుడు అగస్త్యుడు వారిద్దరిని రాక్షసులు కమ్మని శపించాడు. మారీచుడు రాక్షసుడైపోయాడు. తాటక తన అందమంతా కోల్పోయి భయంకరాకారం ధరించి నరభక్షినిగా మారిపోయింది. తాటక అగస్త్యుణ్ణి ఏమీ చేయలేక ఆయన సంచరించిన ఈ పుణ్యభూమిని పాడు పెట్టేస్తూ బీభత్సం కలిగిస్తున్నది. అందుచేత
ఓ రామ, నీవా తాటకును వధించు, ఆడదని సంకోచించకు. ఆమె చేస్తున్న దుర్మార్గానికి అంతులేదు. ఆమెను చంపినందువల్ల నీకు కొంచెమైనా పాపం రాదు అని విశ్వామిత్రుడు చెప్పాడు. రాముడు చేతులు జోడించి, మహాముని, మా తండ్రి మీరు చెప్పినదెల్లా చేయమని ఆజ్ఞాపించి మీ వెంట పంపారు. అందుచేత మీ ఆజ్ఞ చొప్పున అలాగే తాటకును చంపుతాను అన్నాడు. ఆ తరువాత రాముడు బాణం చేతపట్టి దాని తాడును బలంగా లాగి కంగు కంగుమని మోగించాడు. ఈ చప్పుడు వినపడేసరికి తాటకావనంలో ఉండే వారంతా ఉలిక్కిపడ్డారు. తాటక మండిపడి ఆ ధ్వని వినిపించిన వేపు అతివేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. అలా తమకేసి వచ్చే తాటకను చూసి రాముడు లక్ష్మణుడితో, చూసావా లక్ష్మణ, ఈమె ఎంత వికారాకారం కలిగి ధైర్యవంతులకు కూడా భీతి కలిగించేదిగా ఉన్నదో. అయినా ఈ ఆడదాన్ని చంపడానికి నాకు చేతులు రావటం లేదు. దగ్గరకి రాని, ముక్కు చెవులు కోసి పొగరు అణిచి తరిమేద్దాం అన్నాడు. తాటక ఈ మాటలు విని మరింత ఉగ్రురాలై చేతులు పైకెత్తి రాముడి మీదకి వచ్చి దుమ్ము చిమ్ముతూ రామలక్ష్మణులను కప్పేసి వారిపై రాళ్లవాన కురిపించసాగింది. రాముడు దాని చేతులు రెండూ తన బాణాలతో తెగకొట్టాడు. లక్ష్మణుడు అతి కోపంతో దాని ముక్కు చెవులు కోసేశాడు. కాని మాయావి అయిన తాటక వాళ్లపై మళ్లీ రాళ్లవాన కురిపించసాగింది. అప్పుడు విశ్వామిత్రుడు, రామ, ఈ పాపాత్మురాలిని దయ తలుస్తావేమిటి? ఇది ప్రాణాలతో ఉంటే ఇంకా ఎన్ని మాయలైనా చెయ్యగలదు. సంధ్యాకాలం లోపల దీన్ని చంపెయ్యి. ఉదయవేళ సాయం సమయాన రాక్షసులకు బలం హెచ్చు. ఆ సమయంలో వారిని జయించటం కష్టం అని హెచ్చరించాడు. ఈ మాట విని రాముడు తాటక రొమ్ములోకి ఒక్క బాణం బలంగా కొట్టాడు. ఆ దెబ్బతో అది నేల మీద పడి గిలగిలా తన్నుకుని ప్రాణాలు వదిలింది. విశ్వామిత్రుడు పరమానంద భరితుడై రాముని దగ్గరకు తీసుకుని తల వాసన చూసి, నాయన, ఈ దుష్టురాలిని చంపి చాలా మేలు చేశావు. ఈ రాత్రికి మనం ఇక్కడనే ఉండి తెల్లవారి మన ఆశ్రమానికి పోదాం అన్నాడు. మర్నాడు వేకువజామునే ఆయన రాముణ్ణి లేపి తాను శుచి అయ్యి తూర్పుముఖంగా కూచొని రాముడికి అనేక అస్త్రాల తాలూకు మంత్రాలు ఉపదేశించి జపం చేశాడు. అంతలోనే ఆ అస్త్రాలన్నీ రాముడి ఎదుట తమ రూపాలతో నిలబడి చేతులు జోడించి, మేము నీ మృత్యులం, ఏ పని చెబితే అది చేస్తాం అన్నాయి. రాముడు ఆ అస్త్రాలను చేతితో తాకి, ఇప్పటికి మీరంతా నా మనసులోనే చేరి ఉండండి అని చెప్పాడు. తర్వాత రాముడు విశ్వామిత్రుడి నుంచి అస్త్రాలను ఉపసంహరించే మంత్రాలు కూడా అడిగి తెలుసుకున్నాడు. తర్వాత వారు ముగ్గురు ప్రయాణం సాగించారు. వారు కొంత దూరం పోయేసరికి ఒక కొండ పక్కగా ఒక అందమైన వనం కనిపించింది. రాముడది చూసి, స్వామి, ఈ వనం చూస్తే నాకెంతో ఆనందంగా ఉన్నది. ఇది ఒక ఆశ్రమమని కూడా తోస్తున్నది. దీని కథ ఏమిటి అని అడిగాడు. విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్పాడు. నాయన, పూర్వం విరోచనుడి కొడుకైన బలి మహాబల పరాక్రమశాలి అయి 3 లోకాలను జయించి స్వర్గలోకం ఆక్రమించేసరికి మహావిష్ణువు కశ్యపుడికి వామనుడుగా పుట్టి బలి చేసే మహాయాగానికి వెళ్ళి బలిని 3 భూమి యాచించాడు. బలి ఇచ్చాడు. వామనుడు 3 కొలిచి 3 లోకాలు పుచ్చుకొని బలిని అధో లోకానికి పంపేశాడు. ఆ వామనుడు, ఆయన తండ్రి కశ్యపుడు కూడా ఈ ఆశ్రమంలోనే దీర్ఘ తపస్సు చేశారు. అందుచేత నేను కూడా ఇక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాను. రాక్షసులు మాటి మాటికి వచ్చి నన్ను చాలా క్షోభ పెడుతున్నారు. వారందరినీ నీవు చంపాలి. విశ్వామిత్రుడుంటున్న ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సహా ఆశ్రమం ప్రవేశించగానే అక్కడ ఉండే మునులందరూ సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి విశ్వామిత్రుణ్ణి పూజించి రామలక్ష్మణులకు అతిథి సత్కారాలు చేశారు. రామలక్ష్మణులు కొంతసేపు విశ్రమించి ప్రయాణపు బడలిక తీర్చుకొని విశ్వామిత్రుడి వద్దకు వచ్చి నమస్కారం చేసి, మహాముని, ఇక మీరు యాగం సాగించే ప్రయత్నాలు చేయవచ్చు. మీ యాగాన్ని మేము రక్షిస్తాము అని చెప్పారు. ఆ రాత్రి గడిచింది. రామలక్ష్మణులు లేచి సంధ్యానుష్ఠానాలన్నీ ముగించి విశ్వామిత్రుడి వద్దకు వచ్చేసరికి ఆయన అప్పటికే హోమం ముందు కూర్చుని ఉన్నాడు. వారు విశ్వామిత్రుడికి నమస్కరించి, మహాత్మా, రాక్షసులు ఎప్పుడు వస్తారు? వాళ్ళ కోసం మేము ఏ సమయాలలో కాచుకొని ఉండాలి అని అడిగారు. విశ్వామిత్రుడు జవాబు చెప్పలేదు. కానీ యజ్ఞ వేదిక చుట్టూ చేరిన మునులు రామలక్ష్మణులతో,
నాయనలారా, విశ్వామిత్రుడు యాగదీక్షలో ఉండటం చేత మౌనంగా ఉండాలి. ఇవాళ మొదలు 6 రోజుల దాకా ఎలాంటి విఘ్నాలు రాకుండా మీరు మమ్మల్ని కాపాడాలి అని చెప్పారు. రామలక్ష్మణులు పెద్ద పెద్ద బాణాలు ధరించి ఎంతో జాగ్రత్త వహించి రాత్రివేళ నిద్ర కూడా మాని 5 పగళ్ళు 5 రాత్రులు ఆశ్రమాన్ని కాపాడారు. 6వ రోజు వచ్చింది. యజ్ఞశాలలో అగ్ని దేదీప్యమానంగా వెలుగుతున్నది. విధియుక్తంగా మంత్రోక్తంగా యాగం నడుస్తున్నది. ఆ సమయంలో ఆకాశం నుంచి పెడబొబ్బలు వినిపించాయి. సుబాహు, మారీచులు, వారి బలగానికి చెందిన రాక్షసులు కారుమేఘాలలాగా ఆకాశం ఆవరించి యజ్ఞవేదికపై రక్తవర్షం కురిపించసాగారు. రాముడు లక్ష్మణుల ఆర్భాటాలు విని తల ఎత్తి ఆకాశంలోని రాక్షస మూకను చూశాడు. అతను మానవాస్త్రం ఎక్కుపెట్టి మారీచుణ్ణి కొట్టాడు. ఆ దెబ్బకు వాడు వెళ్లి సముద్రంలో పడ్డాడు. తర్వాత రాముడు ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి, వాయవ్యాస్త్రంతో మిగిలిన రాక్షసులను చంపేశాడు. విశ్వామిత్రుడి యాగం పూర్తయింది. ఆయన రాముడితో, ఆయన నాకు చాలా గొప్ప ఉపకారం చేశావు అంటూ అతన్ని ప్రశంసించాడు. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము.